రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం సిమ్ కార్డుల కొనుగోలులో రివర్స్ వేలం పద్ధతిని పాటించి 33.76 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. విలేజ్ వార్డు సచివాలయ సభ్యులు అధికారులకు పంపిణీ చేసేందుకు ఈ సిమ్ కార్డులని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 6వ తేదీన టెండర్లను తెరిచారు. L1 బిల్డర్ 121.54 కోట్ల రూపాయలకి టెండర్ వేశారు. మళ్ళీ 7వ తేదీన రివర్స్ వేలం నిర్వహించారు. ఈసారి 87.77 కోట్లకి టెండర్ ఫైనల్ చేశారు. రివర్స్ వేలం ఫలితంగా 33.76 కోట్ల రూపాయలు ఆదా అయింది. బహిరంగ మార్కెట్లో 199 రూపాయల పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఇచ్చే సిమ్ కార్డులను ఇప్పుడు నెలకు కేవలం 92.04 రూపాయలకే ఇవ్వనున్నారు. మొత్తంగా నెలకి 107 రూపాయలు ఆదా చేసినట్లయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్ చెప్పండి. రోజున ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అన్ని శాఖలకు సంబంధించి అనుసరిస్తున్నటువంటి నేపథ్యంలో మరో సక్సెస్ సాధించిన పరిస్థితి. ఏదైతే గతంలో బహిరంగ మార్కెట్ లో ఉండేటటువంటి వాటి ప్రకారమే కోర్టు చేసినటువంటి వాటిని బిడ్డర్లు ఇచ్చేటటువంటిది ఉండేది, ఏదైతే టెండర్లకు సంబంధించి ప్రస్తుతం రివర్స్ టెండర్లు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎవరైతే యొక్క గ్రామ వాలంటీర్లు సచివాలయ సెక్రటరీలకు సంబంధించినటువంటి వారికి కొత్తగా ఈ యొక్క సమాచారం కోసము ప్రభుత్వానికి కమ్యూనికేషన్ నేపథ్యంలో సిబ్బంది అందుబాటులో ఉండేందుకు పెద్ద ఎత్తున కూడా 2 లక్షల పైసలకు ఈ యొక్క పోస్ట్ పెయిడ్ ప్లాన్లు సిమ్ కార్డులను కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో చూస్తే కనుక 33 కోట్లకు సంబంధించినటువంటి ప్రజాధనం ఆదా అయినట్టు కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. మొదటి కోర్టు చేసినటువంటి దానికంటే 33 కోట్లు తక్కువగా కూడా రివర్స్ టెండరింగ్ లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రజాధనం ఆదా అవటం అనేటటువంటిది ప్రభుత్వము కొంత ఏదైతే ప్రజాధనాన్ని ఏదైతే వ్యర్థం కాకుండా చూసినటువంటి పరిస్థితి ఉంది. బహిరంగ మార్కెట్ లో చూస్తే కనుక ప్రతి కనెక్షన్ కు 199 రూపాయలకు 4G అనేటటువంటిది ఒక జీబీ ఉచిత డేటాతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తుండటంతో ప్రభుత్వము ఆ మేరకు మొదట టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి. అనంతరం మార్కెట్ లో బహిరంగ మార్కెట్ లో చేసినటువంటి ఏదైతే యొక్క బిడ్లు ఉంటాయో వాటన్నిటినీ కూడా తెరిచినటువంటి నేపథ్యంలో అతి తక్కువ కోర్టు చేసినటువంటి ఒక బిడ్లు ప్రాతిపదికగా తీసుకొని మరలా రివర్స్ టెండరింగ్ నిర్వహించినటువంటి పరిస్థితుల్లో గతంలో ఏదైతే 121.54 కోట్లకు నిర్ణయించినటువంటి యొక్క వేలం సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ లో వేలం తర్వాత 87.77 కోట్లుగా కూడా ఇక పోస్ట్ పెయిడ్ ప్లాన్ కు సంబంధించి 3 సంవత్సరాలకు గాను ఈ యొక్క ధర కోర్టు చేసిన పరిస్థితి. దీంతో ప్రభుత్వము రివర్స్ టెండరింగ్ విధానం అనేటటువంటిది ప్రజల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానివ్వండి, ఇతర ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి చేస్తున్నటువంటి ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఈ యొక్క ఆదాయము ప్రజాధనము దుర్వినియోగం కాకుండా ఏదైతే ఆదా అయ్యేటటువంటి పరిస్థితుల్లో వీటిని వినియోగిస్తున్నటువంటి క్రమంలో రివర్స్ టెండరింగ్ అనేటటువంటి మరో సక్సెస్ సాధించిందని చెప్పుకోవాలి. ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఏపీకి 33 కోట్లకు సంబంధించినటువంటి ప్రజాధనం ఆదా అవ్వటం అనేటటువంటిది చాలా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి కొంత మేలు జరిగినట్టే అని చెప్పుకోవాలి. ప్రజాధనము ఈ యొక్క రివర్స్ టెండరింగ్ ద్వారా సేవ్ చేయటం అనేటటువంటిది. ఇదే తరహాలో ఏదైతే ప్రజాప్రతినిధులకు అలాగే యొక్క మంత్రులకు ఇచ్చేటటువంటి పోస్ట్ పెయిడ్ బిల్లుకు సంబంధించి 2500 రూపాయలు సెల్ఫోన్ బిల్లుకు పే చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి కూడా ఇదే తరహాలో మార్కెట్ బహిరంగ మార్కెట్ లో 199 రూపాయలకే అన్ని సదుపాయాలు అన్లిమిటెడ్ గా ఇస్తున్న పరిస్థితుల్లో 2500 రూపాయలు మంత్రులకు కానివ్వండి, ఇతర ఎమ్మెల్యేలకు కానివ్వండి ఈ యొక్క నిధులు చెల్లిస్తుంది ప్రభుత్వం, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ తరహా విధానాన్ని అనుసరించాలనేటటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటిది. మరి ప్రభుత్వము ప్రస్తుతము ఈ యొక్క అధికారులకు ఏదైతే గ్రామ సచివాలయాలు సెక్రటరీలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు ఇచ్చేటటువంటి ఈ యొక్క సిమ్ కార్డులకు సంబంధించినటువంటి విధానాన్ని ఏదైతే పాటిస్తుందో ఇదే తరహాలో ప్రజాప్రతినిధులకు కూడా అందిస్తే కనుక మరికొంత భారీ మొత్తంలో నిధులు సేవ్ అవుతాయి, ఆదా అవుతుంది అనేటటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్ రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.